వెల్కమ్ టు జేకేజే న్యూస్. విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు 6వ తేదీన ఘోష ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో సౌకర్యాలు, సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల వైకాపా పాలనలు పూర్తి నిర్లక్ష్యానికి ఆసుపత్రి గురైందని వాటి వివరాలను తెలియజేస్తూ ఈరోజు ఉదయం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. వైకాపా పాలనలో భూ కబ్జాలు, గంజాయి, కక్ష సాధింపులు అజెండాగా పెట్టుకుని పనిచేశారని, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేయలేదన్నారు. కనీసం ఉన్న వాటిని కూడా ప్రజల ఉపయోగం కోసం నిర్వహణ కూడా చేయలేదని విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వంపై ఉందని, అందుచేత ప్రజలకు అత్యంత అవసరమైన విద్య, వైద్యం వంటి అంశాలపై ముందు దృష్టి పెట్టామని, ఒక్కొక్కటిగా ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బుద్దల నరసింహారావు, నాయకులు పిల్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే అత్యాచారాలు, అఘాత్యాలని ప్రోత్సహించటం ఒక వర్క్, ఇటువంటి వర్క్లే వాళ్ళు మెయిన్గా ఎజెండా పెట్టుకున్నారు. ఇంకొకటి కక్ష సాధింపు చర్యలు మెయిన్ వర్క్. సో ఇది మెయిన్గా వాళ్ళ ఎజెండా, దీని మీద నడిచింది. వాళ్ళు ప్రజలకి ఉపయోగపడేది తక్కువ చేశారు, తక్కువ కాదు, ఏది చేయలేదు. అలాగే మీరు ఎడ్యుకేషన్ చూస్తుంటే గవర్నమెంట్ స్కూల్స్ మూసేశారు, హాస్పిటల్స్ చూస్తుంటే నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు ఏ విధంగా కూడా ఏది పాజిటివ్గా చేయలేదు. అయితే వాళ్ళు డెఫినెట్గా ఇవన్నీ భూదందా కానివ్వండి, భూ అక్రమాలు కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళు చేశారు. స్టేట్ వైడ్ ఎన్క్వైరీ అయితే మొదలు పెట్టాలి, అది కొంతవరకు జరుగుతుంది కూడా.